అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది, పాపం వైసీపీ మీద చాలా కోపం వచ్చింది. సో బహుశా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన అలా మాట్లాడలే. అంటే మ్యాక్సిమం సీఎం అయ్యాక ఆయన నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కూల్గా డీల్ చేస్తున్నారు చాలా విషయాలు. పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాము అనే వెళ్తున్నారు. కక్ష సాధింపులు లేకుండా ఈ సోషల్ మీడియా కేసులు, గతంలో ఉన్నట్టు చిల్లర కేసులు, సోషల్ మీడియా కేసులు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఏమీ లేకుండా చాలా శాంతంగా కూల్గా పాజిటివ్ పాలిటిక్స్లోనే వెళ్తున్నారు, పాజిటివ్ మేనర్లో వెళ్తున్నారు. కానీ అటువంటి వ్యక్తికి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే వస్తుంది ఏమంటే 4 రోజుల నుంచి ఆయన రాత్రనక పగలనక అక్కడ విజయవాడలో ఉండి ఆయన అనుకుంటే రాజభోగాలు కరువా పోని ఆయన ఇల్లు మునిగిపోయిందా అనుకుందాం, హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా, లేదంటే విజయవాడలోనే ఏ నోవాటల్లోనో ఉండొచ్చుగా, లేదంటే ఇంకా పెద్ద హోటల్లో ఎక్కడో ఐటీసీలో ఉండొచ్చుగా, ఆయన అనుకుంటే ఎక్కడైనా ఉండగలరు. కానీ కలెక్టరేట్ దగ్గర బస్సులోనే బస్ చేయాల్సిన అవసరమే ఉంది. ఆయన అనుకుంటే పొద్దున్న 7కో 8కో వెళ్ళి మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వచ్చేయచ్చు, కానీ అర్ధరాత్రి అప్పుడు తిరగాల్సిన అవసరమే ఉంది? ఆయనకేదో అదో పిచ్చి, అదో పిచ్చి అనమాట. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఈ విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ, అది గుర్తించిన వాళ్ళు ఉన్నప్పటికీ చంద్రబాబు గారు అంతే. అధికారం ఉంటే ఆయన ఏదో చెయ్యాలి 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 అని అనుకుంటారు. సో అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రాళ్ళు పడినా పూలు పడినా పంద అంతే. సరే, ఇందాక ఆయన ఏమన్నారంటే అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు, ఇలాంటి రాజకీయ నేరస్తులు తప్పుడు ప్రచారం చేసేవారిని సంఘ బహిష్కరణ చేయాలి, వైకాపా లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు, సాయం చెయ్యకపోగా నిందలేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే వైకాపా నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారు, ప్రజలకు సేవ చేస్తూ రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తుంది, ఇకనైనా బురద జల్లడం ఆపి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు గారు వైసీపీ విషయంలో చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి అది ఇది అనేటట్టు. అంటే కోపం వచ్చింది ఆయనకి. అంత కోపం రావడానికి కారణం ఏంటంటే ఒక వైసీపీ వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను 2-3 వీడియోస్లో, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వరదలో రాజకీయం చేయొచ్చు. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, వైసీపీ మిత్రపక్షమేగా, వైసీపీ వాళ్ళ ఫ్రెండ్సేగా వాళ్ళు అక్కడ ఏం రాజకీయం చేస్తున్నారు తెలుసా? వరద బాధితులకు సహాయం అందట్లేదు, సహకారాలు అందట్లేదు, లోపాలు ఉన్నాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది, అక్కడి వరకు రాజకీయం, అక్కడి వరకు చేయొచ్చు, అదే కరెక్ట్. సో ఇక్కడ వరద బాధితులు వరద విషయంలో రాజకీయం ఇది ఒక పక్క చేస్తూ ఇంకో పక్క అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయింది, అసెంబ్లీ మునిగిపోయింది, చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయింది, దాని మీద పడ్డారు వైసీపీ సోషల్ మీడియాలో 90% దాని మీదే పడ్డారు. మరి కోపం రాదండి? నాకే వస్తుంది. నేను కల్లారా అమరావతి వెళ్ళి చూశాను, హైకోర్టు చూశాను, సచివాలయం చూశాను, అన్నీ చూశాను, నీళ్ళు అనేవి లేవు, సీడ్ యాక్సెస్ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఓన్లీ రోడ్ల పక్కన ఎక్కడది పొలాల్లో మాత్రమే నీళ్ళు ఉన్నాయి, అంతే తప్ప రోడ్ల మీద నీళ్ళు లేవు, ఆ బిల్డింగుల్లో నీళ్ళు లేవు, కానీ నీళ్ళున్నాయి అని చెప్పి ప్రతిరోజు సాక్షిలో వార్తలు రాస్తున్నారు, దాన్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో నాలాంటి వాడికే కోపం వస్తుంది, అరే రాజధాని మీద ఇటువంటి ప్రచారం జరుగుతుంది ఏంటి, వీళ్ళు రాజధాని కట్టనివ్వరా ఏంటి, రాజధాని లేని రాష్ట్రంగా మళ్ళీ మిగిలిపోతామా ఏంటి, వీళ్ళు ఇలాగే విష ప్రచారం మానట్లేదని నాకే కోపం వస్తుంది. పాపం చంద్రబాబు గారికి రాదా? రావడంలో అర్థం ఉందనిపించింది నాకు కూడా. సో అందుకే ఇన్నాళ్ళు యాక్చువల్లీ సోషల్ మీడియా కేసులు పెట్టాలనుకోలేదు, కానీ ఇక మీద సోషల్ మీడియా కేసులు పెడతారేమో. ఎందుకంటే వైసీపీకి అత్యంత బలం వైసీపీ సోషల్ మీడియా, అది కూడా వాళ్ళు చాలా కన్నింగ్గా నిర్వహిస్తారు ఆ సోషల్ మీడియాని, వైసీపీ సోషల్ మీడియాని, ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి దాన్ని విస్తృతంగా ప్రమోట్ చేస్తారు, ఒక పింక్ డైమండ్ లాంటి ప్రచారాన్ని, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య లాంటి ప్రచారాన్ని, ఒక పనికిమాలిన ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి విస్తృతంగా దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్తారు. సో పింక్ డైమండ్ చూడండి, అలాగే కమ్మ డిఎస్పీలు సీఐలకి, కమ్మ సీఐలకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ఒక ఫేక్ ప్రచారం, అవి ఎంత ఫేక్ ప్రచారాలో వైసీపీ చరిత్రలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఇప్పుడు చేస్తున్న అమరావతి విషయంలో కూడా అవే ఫేక్ ప్రచారాలు.
సో అందుకే చంద్రబాబు గారికి కోపం వచ్చింది. రాజధాని విషయంలో ఫేక్ ప్రచారం ఎందుకు? ఇప్పుడు లోకేష్ గారేమో ఇక్కడ వరదలు వస్తుంటే హైదరాబాద్ వెళ్ళారు అని ఫేక్ ప్రచారం చేశారు, అది చేసుకోండి. ఇవో పవన్ కళ్యాణ్ గారు లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆ ఫేక్ ప్రచారం చేసుకోండి. లేదా చంద్రబాబు గారు తిరగట్లేదు, ఆయన తిరిగినట్టు గ్రాఫిక్స్ చేస్తున్నారని ఫేక్ ప్రచారం చేసుకోండి. మనుషుల మీద చేసుకోండి, ఒక పార్టీగా వేరే పార్టీ నాయకుల మీద చేసుకోండి, కానీ రాజధాని మీద చేయడం తప్పు, అది ముమ్మాటికి తప్పు. దానివలన రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది, రాజధాని బ్రాండ్ దెబ్బతింటుంది, తద్వారా చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ వైసీపీ వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు, అందుకే చంద్రబాబు గారు కోపం వచ్చింది. సో అందుకే ఆయన కోపంలో అర్థం ఉందా లేదా అంటే అర్థం ఉందనే అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా కామెంట్ చేయండి, చంద్రబాబు గారు కోపంలో అర్థం ఉందా లేదా అనేది. థ్యాంక్ యూ.